హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు మీకు నేను ఒక్కరోజులో మనం సంవత్సరం పాటు నిలవ ఉండే వడియాలు ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. సగ్గుబియ్యం వడియాలు అండి ఇవి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం సాంబార్లోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకే ఒక రోజులోనే నేను తయారు చేసుకున్నానండి ఇవి. మార్నింగ్ వడియాలు పట్టాను, సాయంత్రం కల్లా ఎండిపోయినాయి. ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, మనం చూపిస్తాను మీకు. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను. వీటిని శుభ్రంగా మనం కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో దీన్ని నానబెట్టుకుందామండి. సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయి. నేను ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం మార్నింగ్ లేవగానే. ఈ విధంగా మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు అల్లం తీసుకుందామండి. ఇందులో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ మాత్రమే. ఈ విధంగా మన అల్లంను పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని మనం పెట్టుకోవాలండి. దీన్ని శుభ్రంగా బాగు చేసుకొని తర్వాత ఈ సగ్గుబియ్యం మనం నానియే లేదు చూసుకుందాం. నేను మార్నింగ్ నానబెట్టాను, చూసారా నానిపోయింది బాగా. ఈ విధంగా ఇలా నానిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. చూసారు ఈ బాటిల్లో నేను మొక్క వేసుకున్నానండి, ఎలా ఉంది. కింద ఎంక్వైరీలో రాళ్ళు వేసి పైన ఇలా మొక్క పెట్టుకున్నానండి వాటర్ బాటిల్లో. ఇలా మనం డెకరేషన్ ఐటమ్స్ చాలా చేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను వీడియో, నేను తయారు చేసినవి చాలా ఉన్నాయి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, మనం ఇందులో 4 కప్పులు సగ్గుబియ్యం తీసుకుందాం. ఒక కప్పుకి 4 కప్పులు అండి. ఇవి మరగనించుకోవాలి బాగా మరిగే వరకు. 4 కప్స్ వేసుకున్నాను నేను. ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనం ఈ విధంగా మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇలా మరిగిన తర్వాత వాటర్, ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర మంచిదండి, చాలా మనకి ఆరోగ్యానికి అరుగుదల కూడా బాగా అవుతుంది. ఈ విధంగా వేసుకుని బాగా మరగాలండి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుందాం. సగ్గుబియ్యం వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ వడియాలు మనం ఇలా పట్టుకొని మనం ఒక కంటైనర్లో డబ్బాలో పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు అలాగే ఉంటాయండి. చాలా ఈజీ అండి, మనం 1 డేలో మనం రెడీ చేసేసుకోవచ్చు. చూసారా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, ఉడికినీయలేదు. ఒకసారి మనం చూసుకుందాం. మనం ఇలా ఏళ్ళతో ప్రెస్ చేసి చూస్తే మనకు ఉడికినీయలేదు తెలుస్తుందండి. ఇలా తయారు చేసుకోవాలి. ఉడికినీయని అనుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో వేసి చూసుకుందామండి వడియం ఎలా వస్తుందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారాక చిక్కబడిపోతుందండి బాగా ఇది. తర్వాత మనం ఇలా ఎండలో మడత మంచం మీద కానీ కింద కానీ వేసేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేసుకుంటున్నాను, డాబా పైన మడత మంచం వేసుకొని. చూసారా మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగానే మనం వడియాలన్నీ పెట్టేసుకున్నానండి నేను. నాకు మధ్యాహ్నం కల్లా ఆరిపోయినాయండి, చూసారు ఎలా వచ్చేస్తున్నాయో. మనం ఇలా తీస్తే అన్నీ ఈ విధంగా మన సాయంత్రం కల్లా అన్నీ ఆరిపోతాయండి. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెడీ అయిపోయినండి సగ్గుబియ్యం వడియాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారా వడియాలు ఎంత బాగా వచ్చినాయో, సగ్గుబియ్యం కూడా బాగా పొంగి చాలా బాగా కనబడుతున్నాయండి. ఈ విధంగానే మీరు కూడా రెడీ చేసుకోండి. చూసారా చాలా గుల్లగా వచ్చినాయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది శ్రీలక్ష్మి కిచెన్. థ్యాంక్ యూ.